సెంచూరియన్ టెస్ట్ పై టీమిండియా పట్టు బిగించింది. నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. చివరి రోజు మరో 6 వికెట్లు తీస్తే తొలి టెస్టులో విజయం టీమిండియానే వరించనుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ గెలుపు వాకిట్లో నిలిచింది. మరో 6 వికెట్లు పడగొడితే తొలి టెస్టులో భారత్ విజయం ఖాయమైనట్లే. భారత్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 94 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ ఒక్కడే అజయ్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ కేవలం ఒక రన్కే అవుట్ కాగా పీటర్సన్, డసన్ కూడా విఫలమయ్యారు. నూట 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా సఫారీ బౌలర్ల దాటికి 174 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు చేరుకోలేకపోయారు. రిషబ్ పంత్ 34 రన్స్ చేయగా రాహుల్ 23 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీతో పాటు సీనియర్లు రహానే, పుజారా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరచలేకపోయారు. చివర్లో అశ్విన్, షమీ, బుమ్రా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, జాన్సన్, చెరో 4 వికెట్లు పడగొట్టారు. ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. మూడు 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఎల్గర్ 52 రన్స్ చేసి నాటౌట్గా క్రీజ్లో ఉన్నాడు. అటు భారత బౌలర్లలో బుమ్రాకు 2 వికెట్లు దక్కగా షమీ, సిరాజ్లకు ఒక్కో వికెట్ దక్కాయి. మరో రోజు ఆట మిగిలి ఉండగా విజయానికి భారత్ 6 వికెట్ల దూరంలో ఉన్నది. అటు విజయం కోసం దక్షిణాఫ్రికా మరో 211 రన్స్ చేయాల్సి ఉన్నది. సెంచూరియన్ టెస్టులో భారత స్టార్ పేసర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో వాండర్ డసన్ వికెట్, బుమ్రాకు 100 వికెట్. కేవలం 23 మ్యాచుల్లోనే బుమ్రా 100 వికెట్ల క్లబ్లో చేరాడు.